मुनगपाक बाईपास तारु रोड को निधुलु मंजूर चेसिन मुख्यमंत्री जगन राज्यसभा सभ्युलु विजय साइडेड्डी चित्रपटालकु स्थानिक वैसीपी नायकुलु पालाभिषेकं चेशारु। विशाख जिल्ला यलमंचिली मंडलं मुनगपाक बाईपास रोड को तारु रोड वेयडानिकि स्वयंगा मुख्यमंत्री जगन मोहन रेड्डी चे निधुलु मंजूर चेयिंचिन एंपी विजय साइडेड्डी चित्रपटानिकि गौर कॉर्पोरेशन चैर्मन बोड्डेड प्रसाद आध्वर्यंलो वैसीपी नायकुलु पालाभिषेकं चेशारु। ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మునగపాక మండల కేంద్రంలో బైపాస్ రోడ్డులో తారు రోడ్డు నిర్మాణానికి ఎంఆర్డీ నుండి 48 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించిన జగన్ విజయసాయిరెడ్డిలకు 16 గ్రామాల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు। 16 గ్రామాలకు అవసరమైన ఈ రోడ్డు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో వేయడం జరిగిందని అన్నారు। ఆ తర్వాత కాలంలో మరమ్మతులకు గురై 16 సంవత్సరాలుగా శిథిలమై ఉన్న బైపాస్ రోడ్డుకు మరలా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేశారని తెలిపారు। శిథిలమైన ఈ రోడ్డులో 16 గ్రామాల ప్రజలు అనేక అవధులు లేవు అన్నారు। వారిరువురికి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నబాబు రాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ నెరవేర్చినటువంటి రోజు రోజు దీనికి ముఖ్యంగా కారణం గౌరవ ముఖ్యమంత్రి పేదల పండిది రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతైనటువంటి జయమోహన్ రెడ్డి గారు ఈ మునగపాక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజల సమస్యలు గుర్తించి సుమారు 48 లక్షల రూపాయల నిధులు ఉడా నుంచి మంజూరు చేయించడం కాకుండా రోడ్ నిర్మాణం పూర్తయ్యే విధంగా పెద్దల విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా స్వహస్తాలతో ఆయన మరి సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అదే విధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు మా ప్రీతమ నాయకులు విజయసాయిరెడ్డి గారు ఆయన కూడా స్వయంగా ఆయన లెటర్ మీద ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచినటువంటి ఈ బైపాస్ రోడ్ నిర్మాణానికి తారు రోడ్ నిర్మాణానికి నిధులమ్మని కూడా వీసీ గారిని కోరడం దరిమిళ ఈ రోడ్డు మంజూరు అవడం మరి ఈ రోడ్డు ఈ రోజు నిర్మాణం కూడా చేయడం మన కలమని చూస్తున్నాం। సుమారు 16 గ్రామాల తాలూకా సమస్య ఇది। ఒక మునగపాక గ్రామానికి మునగపాక ప్రాంతానికి కాదు మునగపాక మండలేట్ కోటర్కి ఈ చిట్టుపక్కలనటువంటి వాటరాపల్లి గాని నాగవరం గాని మలవరం గాని కుంచువానపాలెం గాని వెంకటాపురం గాని కాకరాపల్లి గాని రాజుపేట గాని మరి తోటాడి గాని నారాయణపల్లి గాని సిరిసిపల్లి గాని గవర్నన్కపల్లి గాని పాటిపల్లి గాని మరి మూలపేట గాని మంగళారపేట గాని అన్ని గ్రామాలకు కూడా ప్రధాన రహదారి మునగపాక మండల కేంద్రం రాసిన రహదారి ఇది। మా అదృష్టం 2006 లో దివంగత నేత మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ రోడ్డు నిర్మాణం జరిగింది। తదుపరి సుమారు ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ రోడ్లో అనేక ఇబ్బందులు పడిన రహదారి పూర్తిగా పాడైపోయినప్పటికి కూడా తదుపరి వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా స్పందించకపోవడం శోచనీయం। మళ్ళీ అదృష్టం కలిగితే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ ఈ రోడ్డు పునర్నిర్మాణం జరగడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఆనందంగా భావిస్తున్నాం। అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు విజయసాయిరెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎలవెల్ల రుణపడి ఉంటారు। అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణానికి మన సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు కన్నబాబురాజు గారు కూడా